విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు వేదికను అలంకరించిన అధిరథ మహారథులు మారుమూల గ్రామాల నుండి పట్టణాల నుండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రెడ్డి బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆలస్యమైన మనమందరం మనకు వచ్చిన తెలంగాణలో మన వాటా ఏంది, మన కోటా ఏంది? ఒకవేళ మన వాటా మన కోటా ఇవ్వకపోతే రెడ్డి పౌరుషమేంది చూపించడానికి ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రెడ్డి అంటే పౌరుషం, రెడ్డి అంటే సాహసం, రెడ్డి అంటే త్యాగం, రెడ్డి అంటే కష్టాలలో నష్టాలలో తమ చెమటను తమ రక్తాన్ని చివరికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నమ్మినోళ్లకు నిలబడ్డోడే రెడ్డి. ఇయాల అలాంటి రెడ్లకే కష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు మనలో ఉన్న చైతన్యాన్ని పౌరుషాన్ని త్యాగాన్ని పోరాటాన్ని నిటారుగా నిలబడి ప్రభుత్వాల మీద కలబడే సత్తాను చాటడానికి ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సోదరులారా, రెడ్డిల చరిత్ర గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు మన పాలకులు కాకతీయ ప్రతాప రుద్రుల గురించి, రాణి రుద్రమదేవుల గురించి, కాకతీయ సంస్థానాల గురించి చెప్తుంటారు. కానీ ఆ కాకతీయుల సంస్థానాలు ఏ రకంగా పతనమైపోయినవో చెప్పాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి 800 సంవత్సరాల క్రితం చరిత్రను ఈనాడు ఇక్కడ ఉన్న రెడ్డి బంధువులకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాడు రాణి రుద్రమదేవి మనవడు ప్రతాప రుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న సందర్భంలో ఆనాడు ఢిల్లీ పాలకులు అల్లాదిన్ ఖిల్జీ వారసులుగా తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఖిల్జీ చనిపోయిన తర్వాత కప్పం కట్టకపోతే కాకతీయుల మీద పోరాటానికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆనాటి ప్రతాప రుద్రుడు రెడ్లను పక్కన పెట్టి పద్మనాయకులకు నాయకత్వం ఇచ్చాడు. పద్మనాయకులు అంటే ఎవరో మీకు అందరికీ తెలుసు. రాచకొండ గాని దేవరకొండ గాని సంస్థానాలకు నాయకత్వం వహించిన వెలమ దొరలకు రెడ్లను పక్కన పెట్టి వెలమ దొరలకు ప్రాతినిధ్యం పెత్తనం ఇస్తే ఆనాడు ప్రతాప రుద్రుడికి అండగా రాణి రుద్రమదేవికి అండగా నిలబడ్డ గోన గన్నారెడ్డి నుంచి బుచ్చిరెడ్డి వరకు ఈనాడు పాలకులు చెబుతున్న కాకతీయ గొలుసు కట్టు చెరువులు తవ్వింది, దానికి పెట్టుబడి పెట్టింది గోన గన్నారెడ్డి. ఆ బిడ్డ రెడ్డి బిడ్డ. ప్రతాపరుద్రుడు యుద్ధంలో దిగినప్పుడు పద్మనాయకులు అనే వెలమ దొరలకు పెత్తనం ఇస్తే ఆనాడు నీ నాయకత్వంలో పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మా మీద పెత్తనం చేయడానికి పెట్టిన పద్మనాయక వెలుమదొరల పెత్తనంలో మేము పని చెయ్యము, యుద్ధం నువ్వు చేసుకో అని చెప్పి బుచ్చిరెడ్డి నుంచి మొదలు పెడితే చాలా మంది ఆనాడు సామంత రాజులు సైన్యాధిపతులు యుద్ధం నుంచి వెనక్కి వచ్చిన తర్వాతనే పద్మనాయకులు నమ్ముకున్న ప్రతాప రుద్రుడు తుగ్లక్ చేతిలో బందీ అయి ఢిల్లీకి పోయి కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయిందన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడే పాలకులారా గుర్తు పెట్టుకోండి, ఆనాడు ప్రతాప రుద్రుడికే రెడ్లను పక్కన పెడితే తప్పలేదు శిక్ష, నువ్వెంత అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవాలు విసురుతున్నా. ఇక రాచరికమే కాదు, ఆ తర్వాత జరిగిన రైతాంగ పోరాటాల గురించి కూడా ఈనాడు మిత్రులతో పంచుకోవాల్సిన సందర్భం వచ్చింది.
నిజాం నవాబులకు రజాకర్లకు భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగాన్ని నిర్మించినంత కూడా ఆనాడు నాయకత్వం వహించింది రావి నారాయణ రెడ్డి సూరవరం ప్రతాప్ రెడ్డి పట్టం నరసింహారెడ్డి పట్టం ఎల్లారెడ్డి పుచ్చలపల్లి సుందర రామయ్య ప్రజల కోసం పేద ప్రజలకు అండగా ఉండడానికి తనకు పిల్లలు ఉంటే బిడ్డలు ఉంటే తమ పిల్లల మీద ప్రేమతోని మమకారంతోటి పేద ప్రజల్ని పట్టించుకోలేమో అని చెప్పి తన పిల్లలని కూడా కనకుంటా ఈ సమాజమే నా బిడ్డలని నమ్మి పుచ్చలపల్లి సుందరయ్య పోరాటం చేస్తేనే రజాకర్ల నుంచి నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగింది ఆనాడు ఆడబిడ్డలు ఒడిసేలలో రాళ్ళు పెట్టి ఒడివడిగా రజాకర్లను కొట్టి తరిమిన చరిత్ర మల్లు స్వరాజ్యానికి ఉన్నది మల్లు స్వరాజ్యం అనే ఆడబిడ్డ మన బిడ్డ ఇయాల ఆరుట్ల రామచంద్రారెడ్డి కావచ్చు ఆరుట్ల కమలాదేవి కావచ్చు వాళ్ళే రజాకర్లకు పోరాటం చేసిన వాళ్ళే కాదు ఇయాల తెలంగాణ పోరాటంలో మనల్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది నేను అడుగుతున్న ఈ వేదిక మీద ఉన్న పెద్దల్ని అయ్యా ఈనాడు తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చినమని గద్దెనెక్కిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెంది చేతగాక కాడి కింద పడేస్తే జానారెడ్డి ఇంటికెళ్ళి చరణు చొచ్చుతే నాగం జనార్దన్ రెడ్డి అక్కడికి పోయి ఇక నీ వల్ల కాదు పొలిటికల్ జేఎస్కి కోదండరామరెడ్డిని పెట్టు తెలంగాణ ఎట్ల రాదో చూస్తామంటే ఆనాడు పెద్దలు కోదండరామ్ గారు పొలిటికల్ జేఎస్కి నాయకత్వం వహించి తెలంగాణ సమాజంలో ఉన్న దళితులను గిరిజనులను మైనారిటీలను ఆదివాసులను గోండులను కోయలను గొత్తి కోయలను మాదిగలను అందరిని కూడా ఏకం చేసి తెలంగాణ ఉద్యమం నడిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత కోదండరామ్ గారి పేరు ఆ పక్కన రెడ్డి ఉన్నదని పాలకులకు గుర్తొచ్చి ఆయనను పక్కన పెట్టుండని పెట్టాను పర్వాలేదు ఆయనను పక్కన పెట్టాను కానీ నేను ఇవాళ అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టెనెక్కిన పెద్దల్ని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా బిడ్డలు ప్రాణ త్యాగాలు చేయలేదా దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బీసీల బిడ్డలు కానిస్టేబుల్ కిష్టయ్యతో పాటు శ్రీకాంతాచారి యాదవ్తో పాటు మా బిడ్డలు ప్రాణ త్యాగాలు చేయలేదా అని నేను అడుగుతున్నా ఒకవేళ ఈ పాలకులు మర్చిపోతే ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేస్తున్న పాలకులారా మీరు గుర్తు పెట్టుకోండి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాణ త్యాగం చేసిన వేణుగోపాల్ రెడ్డి మా బిడ్డ కాదా నిజామాబాద్ ఉప ఎన్నికలలో మిత్రులారా వినాలే ఇది చరిత్ర ఇది చరిత్రలో లిఖించాల్సిన సందర్భం కొంతమంది సమయానుకూలంగా తమ చరిత్రనే పుస్తకాలలో రాయించి తామే త్యాగాలు చేసి పోరాటాలు చేసి సాహసోపేతమైన యుద్ధాలు చేసి తెలంగాణ సాధించినమని తప్పుడు చరిత్ర రాసుకునే సందర్భంలో చరిత్రను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా మీద ఉన్నది మా భుజాల మీద ఉన్నది మిత్రులారా తెలంగాణ కోసం ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979766 9392979766